నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకు రాంది వచ్చిందని చెప్పకూడదు, మనకు వచ్చింది 10 మందికి తెలిసేలా చెప్పాలి. హలో ఎంజీ. హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్? క్లోజ్ సన్ రూఫ్. ఓకే, సో లైక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్, ఆంధ్రాలో ఉన్నారు. ప్రెసెంట్ వచ్చి మనం వైజాగ్లో ఉన్నాం. సో వైజాగ్ ఎందుకు వచ్చాను మొత్తం చెప్తా డీటెయిల్స్. అండ్ ఆల్సో మీరు తమిళ చూసుంటారు కదా, సో ఇవాళ మనకి కార్ డెలివరీ ఉంది. సో ఆ కార్ ఏంటి అండ్ కార్ ఎవరిది కూడా మొత్తం డీటెయిల్స్ చెప్తా. సో మన కార్ షోరూమ్ వచ్చి లైక్ ఎంజీ హెక్టార్, మనకి ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ రోడ్, అండ్ మనకి కాళీమాత టెంపుల్ పక్కనే ఉంటుంది షోరూమ్. సో ఇప్పుడైతే మన ఇంటి దగ్గర స్టార్ట్ అవుదాం. అండ్ ఆల్సో మీకు వెళ్ళే రూట్ కూడా చూపిస్తా, అంటే కొన్ని షార్ట్స్ ఇస్తా, చాలా బాగున్నాయి లొకేషన్స్. సో అవి చూసేయండి. ఫస్ట్ అయితే మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళాక మనం అసలు కార్ డీటెయిల్స్, కార్ ఓవర్ లుక్, అండ్ ఆల్సో కార్ యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైజ్, అండ్ ఆల్సో మనకి షోరూమ్ ఎలా ఉంటుంది మొత్తం చూద్దాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ చూశారు కదా మీరు వచ్చే రూట్, నాకైతే చాలా బాగుంది. లొకేషన్స్ అయితే అసలు మామూలుగా లేవు. అండ్ ఆర్కే బీచ్ రోడ్ కదా, అదిరిపోయింది. సో ఇప్పుడైతే మనం షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. మీకు ఒకసారి క్లియర్గా అడ్రస్ అను షోరూమ్ కూడా చూపిస్తా. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఆర్కే బీచ్ రోడ్. సో కనిపిస్తుంది కదా అది ఆర్కే బీచ్. సో మనకి కరెక్ట్గా లొకేషన్ ఎక్కడంటే మనకి కాళీమాత టెంపుల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. చూసారు కదా ఎంజీ హెక్టార్ షోరూమ్. సో అది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ఒకసారి షోరూమ్ చూద్దాం ఓవర్లుక్. అండ్ ఆల్సో మీకు కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. సో అది లెట్స్ గో. సో ఇటు ఎంట్రన్స్ మనకి, అండ్ ఇలా పైకి వెళ్ళిపోవాలి. సో మనకి ఇది వచ్చి షోరూమ్ లోపల. ఇక్కడ మా అక్కయ్య గారు, మా అత్తగారు, సో మా మామయ్య గారు అండ్ మా బావ, సో వాళ్ళ ఫ్రెండ్స్. సో రాగానే అయితే వాటర్ బాటిల్, కాఫీ ఇచ్చారు. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఓకే,
మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మనం తీసుకున్న పోయే మోడల్ వచ్చి ఇది కనిపిస్తుంది కదా, సో కలర్ వచ్చి బ్లాక్, ఇది కాదు. సో మోడల్ అయితే ఇది. షోరూమ్ ఎదురుగానే మనకి ఆర్కే బీచ్, వ్యూ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ మనకైతే బ్రదర్ ఉన్నారు, మనం అనుకుంది కదా కార్ ఇది. సో కలర్ అయితే ఇది కాదు, బ్లాక్ కలర్. సో మనకి ఇంకా కొంచెం డెలివరీకి లేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మొత్తం మీకు కార్ గురించి స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. బ్రదర్ మీ పేరేంటి? మణికిరణ్. మణికిరణ్. సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి మనకి లైక్ మాన్యువల్, ఆటో కాదు. మనం తీసుకునేది ఆటో మోడల్. ఇది మాకు ఈ కార్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎంజీ హెక్టర్ 6-seater అనమాట. సో 6-seater అనేది సార్ తీసుకుంటుంది, 6-seater ఆటోమేటిక్ వెహికల్. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రంట్ లోగో. సో ఈ లోగో అనేది చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ ఈ లోగో స్పెషాలిటీ ఉందన్నమాట. ఈ లోగో అనేది యాంటీ టెఫ్ట్ లోగో. ఎవరు ఈ లోగోని రీప్లేస్ చేయలేరు, రిమూవ్ చేయలేరు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఎవర్ మేడ్ అనమాట. ఫ్రంట్ చూస్తే మనం కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట, విత్ డిఆర్ఎల్స్ ఉంటాయి. సో మనకి వెహికల్ ఈవెన్ మనం ఆన్లో ఉన్నప్పుడైనా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఆన్లో ఉంటుంది. అండ్ ఈవెన్ మనం వెహికల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 30 seconds వరకు టైమర్ ఉంటుంది, 30, 70, 90, 60 అట్లా. ఆ టైం సెట్ చేసుకుంటే లైట్స్ కూడా ఆన్లో ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్రొజెక్టెడ్ టైప్ ఆఫ్ ఫాగ్ ల్యాంప్స్. యా, బోత్ ఫాగ్ ల్యాంప్. ఎస్ ఎస్, దిస్ ఈస్ మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే కరు రోడ్స్లో నైట్ టైం గాడి రోడ్స్లో మనం వెహికల్ డ్రైవ్ చేస్తాం కదా, లెంత్ అండ్ ఒక లైటింగ్ విజిబిలిటీ అనేది మన స్టీరింగ్ బట్టి ఫోకస్ షిఫ్ట్ అవుతుంటుంది. సో మీకు కరువులో ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంజిన్ కెపాసిటీ ఎంత? ఇంజిన్ కెపాసిటీ మనకి బేసిక్గా 1.5 ఇంజిన్. 1.5. యా, అండ్ 2 ఉంటాయి, పెట్రోల్ 1.5 ఇంజిన్, డీజిల్ 2000 సీసీ అనమాట. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ 140 PS పవర్ వస్తుంది. ఓకే. అండ్ 4500 RPM వస్తుంది. ఓకే. అండ్ కంప్లీట్ వచ్చేసరికి కార్ 180. ఎస్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రంట్ చూస్తే మనకి పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఎస్ దిస్ ఈస్ పార్కింగ్ సెన్సర్స్. ఫ్రంట్ 2 ఉంటాయి అండ్ రియర్ 4 ఉంటాయి అనమాట. ఓకే. సో మనకి పార్కింగ్ అనేది కార్కి 360 degrees కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ మూవ్ అయినా బ్యాక్ మూవ్ అయినా సెన్స్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ ఫ్రంట్ కెమెరా. ఓకే. ఇది వచ్చి మనకి ఫ్రంట్ కెమెరా. అండ్ ఇక్కడ మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. అండ్ రియర్ కూడా కెమెరా ఉంటుంది, బ్యాక్ 2 మిర్రర్స్ దగ్గర కెమెరా ఉంటుంది. అండ్ టాప్ యాంగిల్లో యాంటీనా దగ్గర కెమెరా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రంట్ అనమాట. మనకి వైపర్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కంప్లీట్లీ ఆటో రేంజ్ సెన్స్ వైపర్స్ అనమాట. ఓకే. అంటే వెదర్ వర్షం పడేటప్పుడు ముందు ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని వైపింగ్ ఆన్ అవుతాయి అనమాట. ఆ టైర్స్ వచ్చేసరికి 18-inch డ్యూయల్ ట్వెల్ స్టైలిష్ అలవీల్స్ అనమాట. ఓకే. సో చాలామందికి అలవీల్స్ వల్ల యూజ్ తెలియదు, చాలామంది జస్ట్ ఫర్ ద షో ఆఫ్ అనుకుంటారు. ఓకే. కానీ దీనివల్ల యూజ్ ఏంటంటే కార్ డ్రైవ్ చేసినప్పుడు టైర్కి ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకొని టైర్ హీట్ రిడ్యూస్ చేసి ఫ్రిక్షన్ రిడ్యూస్ చేస్తుంది, మైలేజ్ ఎక్స్ట్రా వస్తుంది, టైర్ లైఫ్ కూడా బాగుంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే స్టార్టింగ్ నుంచి యాంటీనా ఉంటుంది అనమాట, షార్క్ ఫిన్ యాంటీనా. సో హై ఫ్రీక్వెన్సీ యాంటీనా. అండ్ దట్ దిస్ ఈస్ కంప్లీట్లీ హైడ్రోలిక్ టైల్ గేట్ ఓపెన్ అనమాట. బై యూజింగ్ దట్ బటన్, ఓపెన్ బటన్ చేయగానే క్లోజ్ అవుతుంది అండ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకోటి నచ్చింది నాకు, లైక్ ఈ బూటింగ్ కోర్స్ చేసేటప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం కదా, అండ్ మనకి బాడీ టచ్ అయితే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. మీకు స్పేర్ వీల్ అనేది కింద ఉంటుంది అనమాట. ఇది సబ్బూఫర్. ఓకే. కార్లో యాక్చువల్గా 8 speakers ఉంటాయి, 8th speaker సబ్బూఫర్ అనమాట. ఇది టెక్నికల్ కిట్ అంత మొత్తం, అది ట్రయాంగిల్ కిట్. ఎక్కడైనా వెహికల్ లేకపోతే ట్రయాంగిల్ సింబల్ అనమాట. అండ్ మీకు స్పేర్ వీల్ ఎట్లా ఓపెన్ అవుతుందంటే కిట్ తీస్తే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇందులో స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేస్తే టైర్ కింద పడిపోతుంది. ఈ లెవెల్లో వస్తుంది టైర్ ఇక్కడికి వస్తుంది. ఇది స్టెఫ్నీ వీల్ అనమాట, కింద ఉంటుంది. బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఇది వచ్చి మనకి డీజిల్ ఇంజిన్, అండ్ మనం తీసుకోబోయేది పెట్రోల్ ఇంజిన్. సో ఇది వచ్చి మనకి లైక్ 18-inch అలాయ్ వీల్స్, అండ్ ఆల్సో మనకి 360 degrees కెమెరా ఉంటుంది. అండ్ మనకి డీజిల్ వచ్చి 2000, అండ్ మనకి పెట్రోల్ వచ్చి 1.5. సో అండ్ ఆల్సో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే లైక్ అవి ఉన్నాయి కదా లైక్ వైపర్స్, సో అది వచ్చి మనకి లోపల బటన్ ఉంటుంది, సో ఆటోమేటిక్లో పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్ ఏంటంటే మనకి లైక్ రెయిన్ పడినప్పుడు ఆటోమేటిక్గా అదే వైప్ చేసుకుంటుంది. సో దట్ బాగా నచ్చింది. ఆల్సో బోనెట్ అండ్ ఆల్సో మీకు చూపించే కదా ఇంజిన్ కెపాసిటీ అదంతా. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి మనకి డిఆర్ఎల్, అండ్ ఇది వచ్చి మనకి లైక్ ఫాగ్ ల్యాంప్ అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్. సో ఏంటంటే మనకు కరువు తిరిగేటప్పుడు సో సేఫ్టీ కోసం అండ్ ఆల్సో యాక్సిడెంట్స్ని అంటే రిడ్యూస్ చేయడం కోసం ఇవి రెండు చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో మనకి పార్కింగ్ సెన్సర్స్ ముందు 2 అండ్ మనకి వెనక 2 ఉంటాయి. అండ్ మొత్తం దీనికి కెమెరాస్ వచ్చి 5 కెమెరాస్.
సో మనకి ఫ్రంట్ అవుట్ ఉంటుంది, బ్యాక్ అవుట్ ఉంటుంది, అండ్ ఆల్సో మనకి మిర్రర్స్కి, సైడ్ మిర్రర్స్కి రెండు, మొత్తం 5 కెమెరాస్. అండ్ ఆల్సో మనకి పైన యాంటీనా దగ్గర ఒక కెమెరా ఉంటుంది. సో అది, సో ఇది ఓవర్ లుక్ అయితే సేఫ్టీ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫీచర్స్ చూద్దాం, బయట ఫీచర్స్ చూద్దాం కదా. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫీచర్స్ చూద్దాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోదాం, అసలు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏంటి ఫీచర్స్ అని. సో అండ్ ఆల్సో మనకి ఇంటీరియర్ వచ్చి ఇదంతా లెదర్ ఫినిష్ కదా. సో ఇదంతా లెదర్ ఫినిష్. అండ్ మనకి స్పీకర్స్ వచ్చి మొత్తం ఎన్ని ఉంటాయి బ్రో? 8 స్పీకర్స్ విత్ సబ్ బూఫర్ అంట మనకి. సో మొత్తం 8 స్పీకర్స్, అండ్ సబ్ బూఫర్ వచ్చి మనకి ఎనక్మాల్ ఉంటుంది. ఓకే ఓకే, మనకి ప్లే చేసి కూడా చూపిస్తారంట. అండ్ ఇది వచ్చి డ్రైవర్ది సీట్. అండ్ ఇది, అండ్ ఆల్సో మనకి మొత్తం 6 సీటింగ్. సో వెనక 2, అండ్ ఆల్సో మనకి బూట్ క్యాంప్ కోసం 2 తీసాం. సో అది కూడా వేసి చూపిస్తాం మొత్తం. సో ఇది, అండ్ మనకి ఇది వచ్చి చెప్పా కదా, లైక్ మాన్యువల్ ఆటోమేటెడ్ కాదు, డీజిల్ కాబట్టి మనకి మాన్యువల్ ఇచ్చారు. సో మనకి పెట్రోల్ అయితే ఆటోమేటెడ్ మొత్తం. కార్లో మీకు ఎక్స్టీరియర్ కలర్ ఏం చూస్ చేసుకున్నా సరే, 6 సీటర్లో ఓకే, ఇంటీరియర్ కలర్ ఎక్సలెంట్ ఫీచర్ ఉంటుంది అన్నమాట. సో 6 సీటర్ విత్ లెదర్ ఇండికేటర్, లెదర్ సీట్స్ వస్తాయి విత్ బ్రౌన్ ట్యాన్ కలర్. ఓకే, 6 సీట్ మాత్రం మొత్తం లెదర్, మొత్తం లెదర్ వస్తుంది విత్ ట్యాన్ కలర్ అన్నమాట. ఓకే, సో నో నీడ్ టు వేర్ సీట్ కవర్స్. ఓకే, మనం మొత్తం కార్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కార్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఫ్రంట్ 2 ఉంటాయి, లైక్ ప్లేసెస్ చెప్పాలంటే 1, 2. ఓకే, పాసింజర్ కో పాసింజర్ అండ్ డ్రైవింగ్ సీట్, డ్రైవింగ్ సీట్లో 2 ఉంటాయి, స్టీరింగ్ లో ఉంటుంది. ఓకే, అండ్ కర్టెన్స్ 4 వస్తాయి. ఓకే, 150 స్పీడ్లో ఒక 140 స్పీడ్ ఇంపాక్ట్ అవగానే సెన్సింగ్ అవుతుంది. సెన్సింగ్ అని అవగానే వెంటనే ఓపెన్ అవుతుంది, వెంటనే ఓపెన్ అవుతాయి. సో ఫుల్ సేఫ్టీ కార్, ఫుల్ సేఫ్టీ కార్, అండ్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ కార్ ఇది. ఓకే, అండ్ కంఫర్ట్ బట్టి ఓకే, టిల్టింగ్ అండ్ టెలిస్కోపిక్. ఓకే, సో దట్ ఈస్ యువర్ కార్. చాలా మంది టాల్గా ఉంటారు, షార్ట్ అవును, డిపెండ్ అపాన్ కంఫర్ట్, కంఫర్ట్. సో ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, మీరు కంఫర్ట్ ఫిక్స్ చేసుకుని లాక్ చేస్తే లాక్ అయిపోతుంది, స్టీరింగ్ అనేది లాక్ అయిపోతుంది. ఓకే, సో క్లస్టర్లో చూస్తే మీకు వెహికల్ కండిషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యూయల్ తక్కువ ఉన్నా, ఓకే, ఇంజిన్ అయిపోయినా, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసినా, పైన కైండ్ ఆఫ్ మనకి ఇండికేషన్ వస్తుంది అనమాట, లైక్ ట్రిప్ బటన్, రీసెట్ బటన్. ఓకే, సో ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బ్యాటరీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఎవ్రీ కైండ్ ఆఫ్ పార్ట్ చూపిస్తుంది. ఓకే, అటు సైడ్ వచ్చి మనకి వాయిస్ అసిస్టెంట్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ మ్యూట్ చేసుకోవచ్చు, అండ్ కాల్ పికప్ చేసి కాల్ కట్ చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిందే, ఇవి క్రూజ్ కంట్రోల్స్ అనమాట. ఓకే, ఇది లాంచ్ చేస్తే క్రూజ్ మోడ్ ఆన్ ఉంది కదా. ఓకే, సో ఆఫ్ చేయొచ్చు మళ్ళీ. క్రూజ్ మోడ్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి ఉన్నారు, ఇట్ వర్క్స్ అబౌ 50-60. ఓకే, ఓకే, మీరు ఏదైతే స్పీడ్లో ఉన్నారో ఆ స్పీడ్లో మీరు ఈ బటన్ ఆన్ చేస్తే సేమ్ స్పీడ్లో వెహికల్ వెళ్ళిపోతుంది. ఓకే, నో నీడ్ టు చేంజ్ గేర్, నో నీడ్ టు చేంజ్ క్లచ్. ఓకే, సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తే వెహికల్ వెళ్ళిపోతుంది. మన స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ మన కంట్రోల్, మన కంట్రోల్ చేస్తాం. సో అది ఇందులో ఆటో పైలట్ అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేవు. దిస్ ఇస్ మీ మ్యూజిక్ అన్నమాట. ఓకే, అంటే కార్ వచ్చి మీ ఇన్స్టాలేషన్ మ్యూజిక్ ప్లేయర్, ఇది మీరు క్లిక్ చేస్తే యూఎస్బి కనెక్షన్ కానీ, పెన్ డ్రైవ్ కనెక్షన్ కానీ, ఆక్స్ కానీ, ఆక్స్ కానీ, ఓకే, మీరు సెలెక్ట్ చేసి ప్లే చేసుకోవచ్చు. నావిగేషన్, ఓకే, సో 30 సెకండ్స్ కి ప్లేసెస్ అప్డేట్ అవుతుంటది అనమాట. అప్డేట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ మ్యాప్ మై మైండ్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ అప్డేట్ అయిపోతుంది. ఓకే, అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే కార్ లో నావిగేషన్ వస్తూ పాటు డైరెక్షన్ లో ఉన్న ఏరియాలో ఒక కలర్ జోన్ చూపిస్తుంది, లైక్ ట్రాఫిక్, ట్రాఫిక్ కండిషన్. ఓకే, ఇక్కడ ఎల్లో రెడ్ ఉంది కదా. ఓకే, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు, ట్రాఫిక్ ఉంది, హ్యూజ్ ట్రాఫిక్, ఆర్కే బీచ్. అండ్ గ్రీన్ అంటే ట్రాఫిక్ లేదు. ఓకే, ఎల్లో ఆరెంజ్ అంటే మోడరేట్ ట్రాఫిక్, మోడరేట్ ట్రాఫిక్. మీకు ఇది ఎఫ్ఎం రేడియో, ఓకే, తెలిసిందే. నెక్స్ట్ ఫోన్ కాల్ తెలిసిందే. ఓకే, కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది ఫోన్ అనేది. ఓకే, మీ మొబైల్ బ్లూటూత్ పేర్ చేస్తే డైరెక్ట్ టైల్ ప్యాడ్ అవుతుంది. ఓకే, మీరు నంబర్ కాంటాక్ట్ చేసుకుని ఫోన్ చేసుకోవచ్చు. అండ్ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని ఆఫీస్ దగ్గర, ఓకే, లైక్ యూ కెన్ రీడ్ లైక్ పీడిఎఫ్ ఫైల్స్, పిక్చర్స్. ఓకే, మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని ఫైల్ చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో వీడియోస్, వీడియోస్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్ వీడియోస్ కంపెనీ వాడు కొన్ని ఇస్తాడు. ఓకే, జస్ట్ ఫర్ ద హై క్వాలిటీ డెఫినేషన్ వీడియోస్ అనమాట. ఓకే, 360 బటన్ అనమాట. ఓకే, అండ్ సో ఇట్లా మీరు ఆన్ చేసుకుని డైరెక్షన్స్ మార్చుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ అండ్ రియర్. ఓకే, ఫ్రంట్ అండ్ రియర్ అండ్ మనకి సైడ్స్ కెన్ సేఫ్టీ అనమాట. ఓకే, వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జర్ వర్క్ అవ్వాలంటే ఫోన్ కూడా వైర్లెస్ సపోర్ట్ చేయాలి చేయాలి అండ్ దట్ టు సెకండ్ కండిషన్ ఏంటంటే ఆల్ డోర్స్ క్లోజ్ అయి ఉండాలి, క్లోజ్ అయి ఉండాలి. ఒక డోర్ అన్లాక్ లో ఉన్నా సరే వెహికల్ మీకు ఛార్జింగ్ అవ్వదు, ఛార్జింగ్ అవ్వదు. ఓకే, మనకి సన్ రూఫ్ చూద్దామా? ఓకే, ఒకసారి వాయిస్ కామెంట్ చేద్దామా? హలో ఎంజీ, ఐఎమ్ హియర్, ఓపెన్ సన్ రూఫ్. ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్ లో రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేస్తుంది. సో యా, లైక్ ఓకే గూగుల్ లాగా. ఓకే, హలో ఎంజీ,
Hi, how can I help? Close on roof. Okay. సో లైక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో రియాక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఇక్కడ మెయిన్ ఫీచర్ ఏంటంటే కార్కి లైక్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందంట. సో లైక్ 3 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారంట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్, సో కార్కి 3 ఇయర్స్ ఇంటర్నెట్ ఫ్రీ అనమాట. ఓకే, సో ఇంటర్నెట్ అనేది మీకు సెపరేట్గా నెంబర్ ఉండే ఉండదు, సిమ్ అనేది ఉండదు, బై డిఫాల్ట్ సిమ్ ఉంటుంది, ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది, అండ్ కొన్ని కార్స్కి జియో ఉంటుంది. ఓకే, ఎంత జీబీ డైలీ ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఫర్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ త్రీ ఇయర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు సాంగ్స్ కూడా మీకు ప్యాన్ వరల్డ్ కొత్తగా ఏ వచ్చినా ఆటోమేటిక్గా ప్లే అవుతుంది, అప్లై అయిపోతుంది. ఓకే, సో బేస్ సాంగ్ ప్లే చేసుకోవచ్చు. సీతారామం ప్లే చేద్దాం. అండ్ మనకి టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు సౌండ్ క్వాలిటీ చూడు చాలా ఉందా. ఫ్రెండ్స్ విన్నారు కదా, మన బ్రదర్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బయట ఓవర్ లుక్ మొత్తం చెప్పారు, అండ్ ఆల్సో మనకి ఇంటీరియర్లో ఏమి ఫీచర్స్ ఉన్నాయి కూడా చాలా చెప్పారు. సో ఏంటంటే కంప్లీట్ సేఫ్టీ పర్పస్ అండ్ ఆల్సో లగ్జరీ పర్పస్ కోసం ఎంజీ హెక్టర్ తీసుకోవచ్చు. సో అందుకే మేమైతే ఎంజీ హెక్టర్కి మూవ్ అయ్యాం. సో మేము తీసుకునే పెట్రోల్ లైక్ పెట్రోల్ వేరియంట్. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చెప్పింది ఏంటంటే డీజిల్ వేరియంట్. దానికి దీనికి తేడా ఏంటంటే లైక్ ఓన్లీ వేరియంట్స్ ఓన్లీ ఏంటంటే లైక్ ఇది వచ్చి మనకి మాన్యువల్, పెట్రోల్ వచ్చి మనకి ఆటో. చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే సేఫ్టీ ఫీచర్స్, అలా మనకి స్పీకర్స్ చాలా బాగున్నాయి. ఇంకేనా మొత్తం ఏంటంటే లైక్ ఒక కమాండ్ ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ రియాక్ట్ అవుతుంది, అది ఒకటి చాలా బాగుంది. అండ్ ఆల్సో మీకు వేసియన్స్ గురించి చెప్పాను. అండ్ ఆల్సో మనకి బ్యాక్ చూస్తాను కదా, సో వచ్చి మొత్తం 6 సీటింగ్. సో ఫ్రంట్ 2 అండ్ ఆల్సో ఈ 2 వచ్చి లైక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ సీట్స్ అండ్ వెంటిలేషన్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది న్యూ ఫీచర్ ఏంటంటే సీట్లో నుంచి కూడా ఈ హోల్స్ నుంచి ఏసీ వచ్చింది అంట. ఓన్లీ ముందు వాళ్ళకే మొత్తం, ఓన్లీ ఫ్రంట్. సో ఓన్లీ ఫ్రంట్ వాళ్ళకే. సో బ్యాక్ వచ్చి 2 సీటింగ్ ఉంది. అండ్ వెనకాల కూడా, సో చాలా వెహికల్స్ ఏంటంటే వెనక్కి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆల్సో ఏసీ కూడా రాదు. సో ఇక్కడ మనకి బటన్ చెప్పారు కదా, సో ఇక్కడ రేర్ అని. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే వెనక మాల కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ ప్రొవైడ్ అయ్యింది, అండ్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కార్ అయితే చాలా బాగుంది. సో అది బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు.
ఫ్రెండ్స్ కార్డ్ అయితే తీసుకున్నాం, చాలాసేపు పట్టింది. మార్నింగ్ 11కి వస్తే ఇప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడైతే పూజ చేయడానికి తీసుకొచ్చాం. ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ తెలుసు కదా వైజాగ్లో, సో చాలా ఫేమస్, అక్కడికి వచ్చాం. సో ఇప్పుడు కారు పూజ చేపించి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ఒకసారి మీకు గుడి చూపిస్తా చూడండి. సో ఇది వచ్చి మనకి సంపత్ వినాయక టెంపుల్. సో మన కారు వచ్చి అక్కడ ఉంది. అంటే ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్, ఎవరైనా వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీ గుడి విజిట్ చేయండి, సంపత్ వినాయక టెంపుల్. దూరం తిరుగుదాం. చూసారు కదా ఇది వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎంజీ హెక్టర్ గురించి. సో తీసుకోండి, ఎవరిని తీసుకుంటే ఏంటంటే మనకి సేఫ్టీ పరంగా చాలా మంచి వెహికల్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా, మొత్తం పూర్తిగా చూసాను అనుకుంటున్నా. సో వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.